నీ వల్లే లేటు. ఫోన్ చేసావా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా లేట్ అయిపోయింది. ఐ నో మేము గివ్ అవే అని చెప్పి, గివ్ అవే ఆర్ గిఫ్ట్ ఏదైనా చెప్పి చాలా డేస్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేసేసా. 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 weeks పైన తీసుకున్నాడు రాజా. మొత్తం 5 మెంబర్స్? మొత్తం 5 మెంబర్స్. నేను ఇదంతా కలిపి 4 అనుకున్నా. నా అయితే ఇప్పుడు ఆన్లైన్లో ర్యాండమ్గా పిక్ చేసేస్తా లాస్ట్ ఒకళ్ళు. సి, ఇది నా నేను సెలెక్ట్ చేయట్లేదు అనమాట. నేను ముందే చెప్పాను కదా 5 మెంబర్స్ అని. అంటే నువ్వు నా వీడియోస్ చూడట్లేదు అనమాట. అంటే బిజీలో ఉండి. ఓకే గైస్, సో ఐమ్ చాలా చాలా సారీ. అందరికీ చాలా లేట్ అయిపోయింది. ఇట్స్ నాట్ గివ్ అవే అలా అనుకోకండి. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ గిఫ్ట్. సో ఎప్పటి నుంచో మన ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దానికి ఒక కైండ్ ఆఫ్ లవ్లా పంపించుద్దాం అనేది మా కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్లీ ఈ ఐడియా నాకు అస్సలు రాలేదు. నేను వన్ డౌన్లో షాపింగ్ చేసేటప్పుడు దెన్ రాజా చెప్పాడు, మనం మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా పంపొచ్చు కదా, అమ్మాయిలు చాలామంది ఉన్నారు కదా నీ దాంట్లో, ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయ బాగుంటుంది అంటే అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని మేము తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఈరోజు అయితే ఈ వీడియోలో ఎవరెవరిని సెలెక్ట్ చేసాము అనేది నేను మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను సెలెక్ట్ చేశాను. నేను గివ్ అవే షార్ట్ వీడియో పెట్టినప్పుడు దెన్ ఐ గాట్ ఏ కామెంట్, ఏంటంటే సింపుల్ పూజా గారు మీ ఛానల్ని మీ దొరసాని నుంచి పూజా మైలి వరకు స్టిల్ మీతో ఉన్న వారికి ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి పెట్టారు. యాక్చువల్లీ మీ దొరసాని అని నా ఛానల్ నేమ్ ఉండేది స్టార్టింగ్లో, వెన్ ఐ హ్యాడ్ ఎ 2K సబ్స్క్రైబర్స్, 2 to 2.5 ఉన్నప్పుడు నాకు మీ దొరసాని అనే ఛానల్ నేమ్ ఉండేది అనమాట. దాని తర్వాత పూజా మై నేనే మాట్లాడుతున్నా అని అనుకుంటాను. మరి దాని నుంచి నాకు తెలియదు కదా. నీకు తెలుసు కదా పూజ, మీ దొరసాని. మీ దొరసాని ఆ టైటిల్ చేసింది నేనే, అంటే నేనే కదా మీ దొరసాని అంటే బాగుంటుందని. మీ దొరసాని ఛానల్ నేమ్ ఉండేది, తర్వాత దాన్ని మార్చి పూజా మైలీకి చేశాము. సో అది నాతో పాటు స్టార్టింగ్ నుంచి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది కదా. సో తను ఫస్ట్ మెన్షన్ చేశారనమాట ఆ పాయింట్. ఆ తర్వాత కింద చాలామంది మెన్షన్ చేశారు కానీ ఫస్ట్ అయితే తనే మెన్షన్ చేశారు. సో అందుకే డైరెక్ట్గా తన్ని కామెంట్లో పిన్ చేశాను. సో మన ఫస్ట్ గిఫ్ట్ వెళ్ళేది ప్రియా నేరేడు 1402 అనే అనమాట. సో ఆ యూజర్కి అయితే వెళ్తుంది ఫస్ట్ గిఫ్ట్. సో మిగతా 4 రాజానే ఇప్పుడు మాట్లాడతాడు. మీరు మళ్ళీ నేనే మాట్లాడుతున్నాను కింద కామెంట్లు చేస్తారు నాకు తెలుసు. సో గో అహెడ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. యా, ఫస్ట్ కామెంట్ ఫస్ట్ కామెంట్ వచ్చి ఇది. నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాలే. ఎస్, ప్రశు ప్రశాంతి 7555. పాప కాలేజీకి నీడ్కి అడిగింది నాకు యూజ్ అవుతుంది అని. సో నాకు అది పాయింట్, అంటే నేను ఎలా సెలెక్ట్ చేశాను అంటే మీరు అలా అనుకోవద్దు. యా, స్టూడెంట్ కాబట్టి కాలేజీకి వెళ్తుంది కాబట్టి నీడెడ్ అని అడిగిందని నేను సెలెక్ట్ చేశాను. సో తను కామెంట్ ఏం పెట్టారంటే, నేను ఇక్కడ యాడ్ చేస్తాను, నాకు ఇవ్వవాక బికాజ్ నాకు కాలేజ్కి యూజ్ అవుతుంది. మై హంబుల్ రిక్వెస్ట్ అక్క, ఫస్ట్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నా, లాట్స్ ఆఫ్ లవ్ స్టేబ్ అలా పెట్టారనమాట. సో తను కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్ కాబట్టి ఆ ఉద్దేశంతో సెలెక్ట్ చేశాడంట రాజా సెకండ్ పర్సన్ని. యాక్చువల్లీ కరెంట్ లేదు, అందుకే ఇంత స్వెట్ చిరాగ్గా ఉండింది. బట్ అట్ ద సేమ్ టైం వీడియో కూడా చేయాలి, ఎందుకంటే మళ్ళీ మేము ర్యాపోకి కూడా ప్యారలల్గా వర్క్ చేస్తున్నాం కదా. సో అందుకే నా దాంట్లో లాంగ్ వీడియోస్ లేట్ అవుతున్నాయి అన్నమాట. ఎస్, అండ్ సెకండ్ కామెంట్ వచ్చి నేను చదువుతున్నా. నేను చూస్తున్నా. వేములపల్లి విష్ణు పృథ్వీ అనే కామెంట్ అది. యాక్చువల్లీ తను ఏం పెట్టారంటే, ఒకటి మాత్రం నిజం అక్క, నేను చాలా గివేలు పార్టిసిపేట్ చేశాను బట్ ఎవరు ఇవ్వలా, మీరు ఇస్తారేమో అని చిన్న హోప్ అక్క, ప్లీజ్ అక్క అంది. ఇన్నిసార్లు ఫెయిల్ అయిన మీరు ఈసారి పక్కా పాస్ అయ్యారు. సో రాజా పాస్ చేశారు. ఒక మీకు కూడా మంచి మంచి ఉన్నాయండి, మీరు అలా ఫీల్ అవ్వద్దు. సో అందుకే గిఫ్ట్ పంపిస్తున్నాము. హోప్ యు మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఎస్, వేములపల్లి విష్ణు పృథ్వీ. ఓకే, ఈసారి చూసుకోండి, మీరు ఏ సెలెక్ట్ చేస్తే అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ రాజా ఇంకొక దానికి స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయాడు గైస్. ఎస్, యాక్చువల్లీ నేను ప్రతి కామెంట్ అంటే ర్యాండమ్గా చూస్తూ ఉంటా పూజా ఛానల్స్లో.
నాకు ఒక పద్దాక నోటెడ్ అయ్యేది షిన్షాన్ అనే యూజర్ ఐడి. షిన్షాన్ అంటే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా. సో నేను ఇప్పటికీ చూస్తే నా ఫేవరెట్ డోరేమాన్ షిన్షాన్ చాలా ఇష్టం నాకు. యా సో షిన్షాన్ అనే అందుకే సెలెక్ట్ చేశాను. నేను ర్యాండమ్గా ఏ వీడియో చూసినా కామెంట్ పక్క షింషాన్ది నోటీస్ అయ్యింది నాకు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు బట్ నాకు నోటీస్ అయ్యింది సో అందుకే సెలెక్ట్ చేశాను. షింషాన్ షింషాన్ 615 షింషాన్ 615 యా. నేను కూడా అప్పుడప్పుడు రిప్లై ఇస్తాను అంట కామెంట్స్కి తనకి. సో ఎనీవే ఇప్పటికైతే నలుగురు అయ్యారనమాట. ఒకటి నేను సెలెక్ట్ చేశాను, ఇంకొకటి రాజా సెలెక్ట్ చేశాడు, ఇంకొకళ్ళు ర్యాండమ్గా మీ ముందు సెలెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను 4 మెంబర్స్ అంటే ఇంక సెలెక్ట్ చేసిన దాంతో పాటు 4 మెంబర్స్ అనుకున్నాను, సారీ 5 అంట. ఇప్పుడు ర్యాండమ్గా ఇప్పుడు మీ ముందే సెలెక్ట్ చేస్తాను. వీడియో ఏది గివ్ అవే వీడియో ఇదా యా గివ్ అవే ఓపెన్ చేశానా. 1800+ కామెంట్స్ వచ్చినాయి గైస్, అందుకే నేను రాజాకి ఇచ్చాను లెట్ హిమ్ డిసైడ్ అని చెప్పి. కానీ నాకు పర్సనల్గా ఇంకా కొంతమంది కామెంట్స్లో కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో నెక్స్ట్ టైం మనం 500K చేసినప్పుడు మంచి పంపుతాను, ఇంకా అప్పుడు నేనే సెలెక్ట్ చేస్తానమాట పర్సనల్గా నాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ మధ్య కామెంట్స్కి రిప్లై కొంచెం తగ్గించాను, బికాజ్ ప్యారలల్గా మేము ఈ ఛానల్ మీద కూడా పనిచేస్తున్నాం కాబట్టి వీడియోస్ దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఛానల్లో, ఇంకా 10 డేస్ కూడా అవ్వలేదు. సో అందుకనే ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిందనమాట. అలా అని ఈ బ్లాగ్ ఛానల్నేమి ఇది చేయట్లేదు, కానీ కొంచెం డిలే అవుతుంది, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం తక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని తప్పక అనుకోకండి, అందరికీ నాకు రిప్లై చేయాలనే ఉంటుంది, బికాజ్ వర్చువల్గా కనెక్ట్ కమ్యూనికేట్ చేయడం నాకు కూడా నచ్చుతుంది. కామెంట్స్ ఓపెన్ చేశాను, ర్యాండమ్ గా ఒప్పించేసేస్తాను. నచ్చని నటిగుండే పిస్తుంటే అట్లెట్ల పిచ్చేస్తావు అంతే. అది అంటే లక్కీ డ్రా లాంటిది. లక్కీ డ్రా అంటే ఎంత సేపు చేస్తారా? లక్కీ డ్రా చిటి పాట అలాంటిది. యా ఏ చిచి గుడ్డు ఏ చేయలేదు. యాక్చువల్లీ రాజా ఏం చేస్తున్నాడంటే స్క్రోల్ చేసి సడన్గా ఆపుతున్నాడు, సో దట్ తన ఫింగర్ పెట్టిన చోట పెడదామని అనుకుంటున్నాడు. సో ఎవరు ఒక్క నిమిషం ఏ పిక్ చేస్తా, అలా పిక్ చేయలేకపోతే కామెంట్స్ మొత్తం చదువు రాజా. చదవను, పిక్ చేస్తారా? అట్లేంటి మరి స్క్రోల్ చేస్తే సడన్గా ఆపు, ఇందాక చేసినట్టు. ఓకే, అందుకే వైఫ్ ఏం చెప్తుందో జాగ్రత్తగా వినాలి. 4 అంటే నీతో కలిపి 4ఆ, నువ్వు కాకుండా 4ఆ అని అడగాలి. ఓకే రెడీ, అంటే లోడ్ అవుతున్నాయి సో అందుకే టైం తీసుకున్నాను. యాక్చువల్ మా వైఫై రావట్లేదు గైస్, ఎందుకంటే మాకు కరెంట్ లేదు. విద్యాశ్రీ 5000 విద్యాశ్రీ 5000 యా కామెంట్ పెట్టారు తను. నాకైతే 1K ఉన్నప్పటి నుంచి తెలుసు, నా ఫ్యామిలీకి నా రిలేటివ్స్కి అందరికీ మా అక్క ఛానల్ని పరిచయం చేశాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అక్క, థ్యాంక్ యూ. సో అది స్క్రీన్ షాట్ కొట్టవా? యా స్క్రీన్ షాట్ డన్. సో టోటల్గా 5 మెంబర్స్ గైస్. ఫస్ట్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూపించి. ఓకే, టోటల్గా 5 మెంబర్స్. ఫస్ట్ వచ్చేసి ప్రియా నేరేడు 1402 అండ్ సెకండ్ వచ్చేసి ఎవరాజా ప్రశు ప్రశాంతి 7555 అండ్ నెక్స్ట్ వచ్చేసి వేముల పల్లి విష్ణు పృథ్వీ 3rd. నెక్స్ట్ 4th షిన్షాన్ అండ్ 5th వచ్చేసి విద్యాశ్రీ 5000 అనమాట.
మీ 5 మెంబర్స్ నాకు గివ్ అవే అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని మెయిల్స్ వచ్చినాయి అంటే అన్ని మెయిల్స్ వచ్చినాయి నాకు. సో మీ 5 మెంబర్స్ స్పెషల్గా నాకు నా మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ ఆల్సో కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను. మీ అడ్రస్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు చెప్తే మెయిల్ చేస్తే నేను వెంటనే పార్సల్ చేస్తాను అనమాట. ఈసారి నేను గివ్ అవేకి పెద్దగా ఏం తీసుకోలేదు, ఏం తీసుకున్నానో మీకు ఇప్పుడే చూపించేస్తాను. సో ఇది ఇది మీ అందరికీ తెలుసు ఎప్పుడు నా చేతికి ఉంటుంది. చాలామంది అడిగారు ఈవిలా ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. నేను చాలా వాటి కామెంట్స్కి రిప్లై ఇచ్చేసాను, బట్ ఇప్పటికీ చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఈవిలై నాకు అలవాటు అనమాట, ఏదో ఒక బ్లాక్ థ్రెడ్ ఉండాలి. సో ఈవిలై అలా అలవాటైంది. అవుతూనే ఉంటావా? ఇది నేను వంటల్లో తీసుకున్నా గైస్, సో దట్ మాకు కొంచెం మా సిగ్నేచర్లో ఆర్ సంథింగ్ అలా ఉంటుంది అని చెప్పి ఇది పంపిద్దామని చెప్పి తీసుకున్నా. ఒక సెట్కి 10 వచ్చినాయి, మనం 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో అండ్ ఈ 5 కూడా సెండ్ చేస్తాను. సో ఇవి సారీ ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. మూడు డిఫరెంట్ మోడల్స్లో తీసుకున్నా ఇయర్ రింగ్స్. సో మీతో పాటే నేను కూడా షాపింగ్ చేశాను, నాకు నచ్చిన ఇయర్ రింగ్స్. సో చూడండి, ఇవి పంపిస్తున్నా 5 మెంబర్స్కి. ఇదిగోండి 5. అయ్యో ఇదిగోండి గైస్, అయ్యో ఇది యాక్చువల్గా నాకు బాగా నచ్చినాయి అనమాట. సో నాకని తీసుకుందాం అనుకున్నా. రాజా అన్నాడు, పూజ అమ్మ చాలా తక్కువ ఇస్తున్నావు గివ్అవేలో, అట్లీస్ట్ ఒక 4 కానీ 5 కానీ ఐటమ్స్ పెట్టు అని అన్నాడు. సో ఈ క్లిప్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకే ఇవి కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్గా ఈ బ్రాస్లెట్ చూపిస్తారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసిన బ్రాస్లెట్ ఇది కాదు. నేను మీకు ఒక షార్ట్ వీడియోలో బిందుకి బ్రాస్లెట్ ఇచ్చానని చెప్పాను గుర్తుందా, గోల్డ్ కోటింగ్ వచ్చేది. అలాంటిదే సేమ్ మీ అందరికీ కూడా తీసుకున్నాను అనమాట. ఒక షెల్ లాగా వస్తుంది లాకెట్ అండ్ తీసుకున్నా. కానీ రాజా ఏమన్నాడంటే ఆ దానికంటే ఇది చాలా బాగుందని చెప్పి ఇది సెలెక్ట్ చేశాడు. మీకు అనిపిస్తుందా? ఏ నిజం చెప్పు. సో ఇది గైస్ బ్రాస్లెట్, మీకు నేను పిక్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ డ్రెస్ మ్యాచింగ్ ఏం చేశారు కదా, ఇది ఎగ్జాక్ట్గా 5 ఉన్నాయంట ఆయన దగ్గర. నాకు ఇది బాగా నచ్చి నేను కూడా ఒకటి తీసుకుందామని అనుకున్నా, కానీ కరెక్ట్గా 5 ఉన్నాయన్నాడు. సో అందుకని నేను బిందుకి ఇచ్చాను కదా, అలాంటి బ్రాస్లెట్ తీసుకున్నా. మీ అందరికేమో ఇవి తీసుకున్నా అనమాట, మీకు చూపిస్తావి. నేను పెట్టుకోను అండి, నార్మల్గా మీకు అనిపిస్తుందా? ఫోకస్ అయిందా రాజా? సో ఇది ఇది రాజా సెలెక్షన్. నాకు కూడా నచ్చింది, నాకు నచ్చుకున్న. సో అది దయచేసి మీ అందరూ మీ డీటెయిల్స్ అన్నీ మాకు షేర్ చేయండి. మిగతా 5 కూడా ఈవిలై కూడా, యాక్చువల్లీ ఒక్క ఈవిలయ్యే పంపించడం, ఒక్క ఈవిలై ఎలా పంపిస్తుంది అది 10 రూపాయలుగా. సో ఏంటంటే నాకు పంపి ఇంకా నిజం చెప్పాలంటే నాకు ఇంకా పర్సనల్ కనెక్ట్ అయ్యాలి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నాకు పంపించాలని ఉంది. బట్ డెఫినెట్గా దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ గివ్ అవే మన ఛానల్లో, దిస్ ఇస్ ఫస్ట్ గివ్ అవే అనమాట. ఇంకా ముందు చాలామందికి నేను పంపించాలనుకుంటున్నాను. ఇది గివ్ అవే అనుకోండి, గిఫ్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేనైతే ప్రేమతో పంపించాలని అనుకుంటున్నాను అనమాట. సో మీ డీటెయిల్స్ అన్నీ ప్లీజ్ నాకు కింద కామెంట్ ఆర్ డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కి మెయిల్ చేయండి. అండ్ మిగతా 5 మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. 242,000 సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంతే ఈ వీడియో. బాయ్ 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 బాయ్. అన్యాసేయో అది హలో. ఓకే కమ్సే మిత, థ్యాంక్ యూ. బాయ్ గైస్, బాయ్ గైస్.